అన్న నీ ఛానల్లో ఆ పాట చూసిందట చెల్లె, నేర్చుకొని వాడుతుంది ఇప్పుడు, మరి అందులో ఉన్నట్టే వాడుతుందా, ఇంకా బెటర్గా వాడుతుందా, ఏందమ్మ మరి రెడీ. నింగిలో పూసిన రంగుల సింగిడి నువ్వెక్కడున్నావు నేస్తం, నీవు నవ్వలే నా ప్రియ నేస్తం, వెలిగివ్వలే నీ వేలాది సుక్కల్లో ఎక్కెక్కి ఎడువాకు నేస్తం, మనకు తోడుంది ముందున్న కాలం, పచ్చజొన్నకు నవ్వింది చూడు పండుటకై నేల రాలింది చివరకు, నీ గుండెల్లో నేనున్న నేస్తం, ఎండమామికి లొంగకు నేస్తం, నీ కళ్ళల్లో నేనున్న నేస్తం, కలత చెందకు నా ప్రాణం, పాటమ్మ కలిపిన పవిత్ర బంధం, పల్లవయ్యి అల్లుకున్నాను బంధం, ప్రేమానురాగాలు పంచిన ప్రాణం, త్యాగాల మాటున దాగుంది ఘోరం, ప్రాణాలు పోతున్నా పట్టించుకోవా, ప్రాణమైన ప్రేమ బ్రతికించరావా, మౌనమెందుకే మనసా, నేను బ్రతికేది నీ కొరకే తెలుసా, నా ప్రేమంటే నీకంతా అలుసా, నా ప్రాణం నీదే తెలుసా, నింగిలో పూసిన రంగుల సింగిడి నువ్వెక్కడున్నావు నేస్తం, నీవు నవ్వలే నా ప్రియ నేస్తం. ఏం మాట్లాడాలి, ఎంత బ్రహ్మాండంగా వాడుతున్నా తెలుసా, మంచి గొంతు నీ దగ్గర. థ్యాంక్ యూ అన్నయ్య. నాకు ప్రాబ్లం ఏమంటే, నీకు ఎందుకు ఛాన్స్ రాలేదంటే నువ్వు జనాలకు తెలియదావచ్చు ఎక్కువ, అది జనాలకు తెలవాలి, నువ్వు పాడుతున్నావు అని తెలవాలి, నువ్వు పాడగలుగుతావు అని తెలవాలి, ఇయ్యేలా తెలుస్తుంది, చాలా మంది చూస్తారు. ఓకే, నీ అడ్రస్ మొత్తం ఇవి నాకు, ఎవరైతే పాట చేయించాలి, పాట వాడిపియాలి, కొత్త పాటలు కూడా రాస్తావు కదా, అవునా, ఈ టైప్ లో బాధాకరంగా ఒక పాట రాయంటే రాయగలుగుతావా? ఇట్లా అంటే ట్రై చేసిన, ట్రై చేస్తా, ట్రై చేస్తూ నువ్వు రాయగలుగుతావు, నువ్వు ఓన్గా కూడా పాటలు రాసుకున్నావు, ఏదన్నా ప్రాబ్లం వచ్చి ఇలాంటి సిచ్యువేషన్ పాటగా చిత్రీకరించాలి, ఇట్లా పాటగా రాయాలంటే రాయగలుగుతావు.